करुणातरंगिताक्षीन्द्रतपाशाङ्कुशपुष्पपाणचापाम् आणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानी। दोषं लेने वारु उंडरु कानी परिहार क्रियलनेवे भारतीय ज्योतिषम यొక్క वैशिष्ट्यं। काबट्टी मनं चेप्पुकुंटू उन्न जपालु चेस्तुन्न वारु तम अनुभवालनु किंद कामेंट्स लो रासिनट्लयिते చూచేవాళ్ళు కూడా అనుసరించే అవకాశం ఉంది। మకర రాశి, ఈ రాశి వారు ఎక్కువ పట్టుదలతో వ్యవహరిస్తారు। ఈ పట్టుదల ఎంత ఎక్కువ అంటే తాము ఆశపడినా కూడా అది నిజమే అనుకుని దానికోసం ఖర్చు చేసేటువంటి పరిస్థితి, అది మోసపోయిచ్చే పరిస్థితి। అందువలన ఆ పట్టుదలను విడనాడి ఇతరులు ఆశపెట్టినా సరే దానికి లొంగకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి। తక్కువగా మాట్లాడడం మంచిది, మీరు ఏది మాట్లాడినా ఇతరులకు అపార్థాన్ని ఇస్తుంటుంది। అందువల్ల తక్కువగా మాట్లాడుతుండడం, చెప్పేది వింటూ ఉండడం, తద్వారా మీరు ఎదుటి వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు। స్త్రీజన సహకారం మీకు పుష్కలంగా లభిస్తుంది, ఆ సహకారం వల్ల భవిష్యత్తులో కూడా ఉపకారాలు పెరుగుతాయి, అలాగే ప్రయోజనాలను ఎక్కువ సాధించగలుగుతారు। ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకపోవడం మంచిది, ప్రయాణ సందర్భంలో ఎక్కువ జాగరూకతతో మెలగాలి। గౌతమ నామాన్ని జపించుకోవడం ద్వారా ప్రయాణము సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది। మానసికంగా ఉద్రేకాలకు లోనుకాకుండా ఉండడం చాలా అవసరం, ఉద్రేకానికి ఒక క్షణంలోనైతే ఎన్నో శక్తులను మీరు కోల్పోతారు, పుణ్యాన్ని కోల్పోతారు। 10,000 సంవత్సరాల తపస్సు చేసిన విశ్వామిత్రుడు రంభను శపించి పుణ్యాన్నంతని అరక్షణంలో కోల్పోయాడు, కాబట్టి ఈ ఉద్రేకానికి లోను కాకుండా ఉండడం చాలా అవసరం। ఆరోగ్య పరిస్థితి విషయంలో కొంత జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది। క్రీమ చీత అనంత గోవింద అనే మంత్రం మీకు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంటుంది। తండ్రి లేదా తండ్రి తరఫు వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఇవో గౌరవాలు సన్మానాలు జరిగే అవకాశం ఉంది, వారిని మీరు అభినందించడం ద్వారా వారి దగ్గర మీరు వినయాన్ని ప్రదర్శించడం ద్వారా భవిష్యత్తులో మీరు వారి నుంచి ఎక్కువ ప్రయోజనాలను పొందగలుగుతారు అనే విషయం గుర్తుపెట్టుకోండి। అలాగే మాట్లాడే తీరు కొంచెం జాగరూకతతో మెలగాలి, డబ్బును ఖర్చు పెట్టే తీరు విషయంలో కూడా ఎక్కువ శ్రద్ధ చూపించాలి, మీరు ఖర్చు పెట్టకుండా ఉండడం మంచిది, ఆత్మీయుల ద్వారా ఖర్చు పెట్టిస్తే మీరు ఎక్కువ ప్రయోజనాలను పొందగలుగుతుంటారు। ముఖ్యంగా దైవారాధనతో శ్రీరామ జయరామ జయ జయరామ అనేటువంటి మంత్రంతో ఎక్కువ సమయాన్ని గడపడం ద్వారా మీ యొక్క పట్టుదల పాజిటివ్గా అనుకూలమైన మార్గంలో వికసించి ఎక్కువ ప్రయోజనాలను పొందగలుగుతారు। అంతే తప్ప ఆశ కోసం పట్టుపట్టడం, అలాగే పొరపాట్లను చేసినా కూడా పొరపాటుని అంగీకరించడానికి ఇబ్బంది పడడం, ఇవి మీకు నష్టాన్ని కలిగించేటువంటి అంశాలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి। ఎదుట వ్యక్తులు మీకు చేసేటువంటి సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో వాటికి తగిన గుర్తింపును వారికి కూడా మీరు ఇవ్వండి। అంతేకాకుండా వారికి ఆర్థిక రూపంలో కానీ బహుమానాల రూపంలో కానీ వారిని ఆకట్టుకుంటున్నట్లయితే వారి నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలు దీర్ఘకాలం కొనసాగే అవకాశం।